హేరా ఒక కిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 గ్రాముల ఆన్సర్ పేపర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిపిస్తుందిరా. మొన్నే కదా నా గొడ్డున్ బందుడు బాధ మళ్ళీ చేయినా సండే రెస్ట్ తీసుకోవచ్చు కదా. అందరికి నమస్కారం. బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మార్చి నెలలో జరిగిన పెట్టాను. నువ్వు పాయింట్కి వస్తావా అక్కడ నేను రమ్మంటావా? ఈ సంవత్సరం 22లో మార్చి నెలలో జరిగిన ఎక్కడో కొడుతుంది సీనా. పరీక్షా ఫలితాలని ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? పారిపో. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. 54% ఉత్తీర్ణ అయ్యారు ఫస్ట్ ఇయర్ లో. మళ్ళీ దొబ్బినట్టేగా? మళ్ళీ మాతో ఫీజు కట్టించుకుందామనేగా? ఎన్నిసార్లు దొబ్బుతారా డబ్బులు? 61% మంది వచ్చి సెకండ్ ఇయర్ లో పాస్ అయ్యారు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను చూసుకుంటే కంపెనీ అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. బాలుల కంటే బాలికలే 1% మంది పాస్ అయినా. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు పద. బాలుల కంటే బాలికలే 1% మంది పాస్ అయినా. మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బాస్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.